నమస్కారం, జనం టీవీ వార్తలకు స్వాగతం. గుట్టలో కాంగ్రెస్ సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్ల విజయోత్సవ ర్యాలీ, ముఖ్య అతిథిగా హాజరైన బీర్లా ఇలయ్య. యాదగిరిగుట్ట నూతన మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు 12 మందికి గాను 7 విజయం సాధించగా 2 సిపిఐ, 5 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. గెలుపొందిన సందర్భంగా కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాల ఆధ్వర్యంలో గుండ్లపల్లి నుండి యాదగిరిగుట్ట ప్రధాన రహదారుల గుండా గోశాల వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లయ్య మాట్లాడుతూ, తెరాస పార్టీ నుండి 5 గెలవగా తెరాస నేతలు అధికార ప్రోద్బలంతో ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులను తీసుకొచ్చి దొడ్డిదారిన యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ నేటి నుండి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఎమ్మెల్సీ కన్నెప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు కడియం శ్రీహరి వచ్చి ఇక్కడి ప్రజల ఆవేదన విని అభివృద్ధి పనులు చేస్తారా అంటూ తెరాస నాయకులకు సవాల్ విసిరారు. దినదిన అభివృద్ధి చెందుతున్న యాదాది క్షేత్రంలో తెరాసాదే పైచేయి ఉండాలని, కేసీఆర్, కేటీఆర్ల కుట్రలను ఇక్కడి ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెరాస నాయకుల పతనం యాదగిరిగుట్ట నుండే ప్రారంభమైందని చెప్పారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల విషయంలోనే ఆ యాదాది నారసింహుడు నిజం నిరూపించాడని అన్నారు. విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ డప్పు డోలు కళాకారులు ముందు నడవగా పట్టణ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నూతన మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా సిపిఐ కాంగ్రెస్ పార్టీల తరఫున నూతనంగా గెలిచిన కూటమి అభ్యర్థులు ఘనంగా సన్మానించారు. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.